హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనంటే చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి మేము సెకండ్ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించడానికి పప్పిని తీసుకెళ్తున్నాం అన్నమాట హాస్పిటల్కి. తర్వాత 6 మంత్స్కి ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడైతే సెకండ్ వ్యాక్సిన్ అయిపోతుంది ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నాని మాతో నచ్చిండు వ్యాక్సిన్ వేయించేటప్పుడు. ఈ సెకండ్ టైం కూడా మాతో నస్తున్నాడు నాని. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా కూలింగ్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. పోయినసారి మాత్రం చాలా వేడి, అసలు వెదర్ మొత్తం వేడి వేడిగా ఉండే. ఈసారి మాత్రం చాలా కూలింగ్గా చాలా బాగా అనిపించింది మాకైతే. అందుకని ఇంకా చాలా చోట్ల తిరిగాము, అవి కూడా వీడియోలో ఉంటాయి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి నాని ఎలా చూస్తున్నాడు. వెదర్ వచ్చేసి చాలా కూలింగ్గానైతే ఉంది ఫ్రెండ్స్. మాకైతే ఇంకా ఎక్కడికైనా హోటల్కి వెళ్ళి తినాలనిపించింది, కానీ కొంచెం ఇంకా టైం మాకు సరిపోలేదు. కొంచెం వేరే వర్క్ ఉండడంతో తొందర తొందరగా ఇంటికి వచ్చేసినాం అన్నమాట. ఇప్పుడైతే హాస్పిటల్కి వచ్చేసినాం, డాక్టర్ పెట్ హాస్పిటల్ అన్నమాట. అది ఆల్రెడీ ఇంతకు ముందే మీకు ఫస్ట్ వీడియోలు అనుకుంటా మీకు చూపించాము. ఇక్కడ అన్నమాట, అక్కడ చూడండి పప్పిని అయితే లోపలికి తీసుకెళ్తున్నాం. పప్పి మాత్రం చాలా బరువు అయింది, ఫస్ట్ టైంలో లేదన్నమాట. చాలా వెయిట్ అయింది అది. చూడండి వ్యాక్సిన్ వేస్తున్నాడు అతను. ఈసారి కూడా ఏమీ అరవలేదు, సైలెంట్గానే ఉంది. అరుస్తుందేమో నేను గట్టిగా కట్టుకున్నాను. చూడండి అయిపోయింది వ్యాక్సిన్. ఇక అది లోపల వేయకుంటే అది మాత్రం మాగది, మొత్తం ఎక్కడంటే అక్కడ ఉరికిపోతాను అనుకుంటుంది అన్నమాట. అందుకని లోపల వేసేసినాం బాక్సులో. చూడండి ఎలా ఉంటుంది అది లోపల, అస్సలు ఉండలేదు అది లోపల. ఆ తర్వాత పప్పికి కావాల్సినవన్నీ కూడా అక్కడ బిస్కెట్స్ కానీ ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకున్నాం. మా నాన్న చెప్తున్నాడు అన్నమాట, ఇది తీసుకోండి అది తీసుకోండి పప్పికి అని. అంతే ఫ్రెండ్స్, ఇక తీసుకొని వచ్చేస్తున్నాం అన్నమాట. వర్షం అయితే కొంచెం కొంచెం పడుతుంది, అంత చిల్లగానైతే లేదు, కానీ కొంచెం చిలుకులాగానైతే పడుతుంది వర్షం.
అప్పుడైతే మేము శివాక్షకు వచ్చాము. ఏంటంటే కూరగాయలు తీసుకునేది ఉండే మాకు, అందుకని ఇక్కడ తీసుకుంటున్నాం టమాటాలు. మెయిన్ వచ్చేసి టమాటాలే మాకు అవసరం ఉంది అన్నమాట, అందుకని టమాటాలే తీసుకొని తర్వాత పచ్చిమిర్చి తీసుకొని ఇంకా చూసాం అక్కడ కూరగాయలు. ఇంకా ఇక వేరే మాత్రం కూరగాయలు అయితే మాకు ఉండే, ఓన్లీ టమాటాలు లేకుండే, అందుకని టమాటా పచ్చిమిర్చి అవి తీసుకొని వచ్చేసాము. ఆ తర్వాత బేకరీకి వెళ్దాం అనుకున్నాం, అక్కడికి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు. ఇది వచ్చేసి గాంధీ చౌక్. ఇక్కడ అన్నపూర్ణ బేకరీ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ సమోసాలు కానీ మిక్చర్ కార చిప్స్ కానీ ఇవి చాలా బాగుంటాయి. స్వీట్స్ కూడా ఉంటాయి అక్కడ. అక్కడ ఉన్నవారు మార్వాడీలు, మార్వాడీస్ అన్నమాట. అక్కడ చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది సమోసాలు. మేము ఎప్పుడు సమోసాలు అక్కడ తీసుకుంటాం, ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తున్నాం. మా నాని ఆ ఆవులను చూసి భయపడుతుంది, నేను రాను, నన్ను వస్తాను తీసుకెళ్ళాలి, అందుకనే వచ్చేసి చెప్పి. అక్కడ ఆవులు ఎప్పుడు ఉంటాయి, అది మార్వడిస్ కదా, అందుకని. చూడండి అక్కడ స్వీట్స్ కానీ కలాకాన్ గులాబ్ జామున్ అన్నీ కూడా ఉంటాయి అక్కడ. మిక్చర్ కార కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పాప నిలిచింది, ఆ పాప అయితే చూస్తుందని మేము వీడియో తీసేసరికంటే ఆ పాపనేమో అడ్చడు ముఖం పెట్టేసింది. మా నాని నేను వాళ్ళు ఏం చేస్తున్నాళ్ళు చూస్తాను చూస్తాను అంటే అక్కడ ఎక్కి నిల్చొని చూడు అని చెప్పిన, అక్కడ నిలిచి చూసిండు. తర్వాత అవి సమోసా మిక్చర్ కార అవి తీసుకొని వచ్చేసిన. ఈ ఆటో అతను కూడా మాకు తెలిసిన అతనే, ఇద్దరు ఉన్నారు అన్నమాట మాకు, ఇతను ఇంకొక అతను ఉన్నాడు. ఎప్పుడు వెళ్ళినా కానీ ఇద్దరు ఆటోలలో వెళ్తాం, అంటే మా ఇంటి దగ్గర సైడ్ ఉంటారన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడైతే ఇంటికైతే రిటర్న్ అవుతున్నాం. ఇది వచ్చేసి మా ఇంటికి మెయిన్ రోడ్ అన్నమాట. స్ట్రేట్గా వెళ్తే అక్కడ పుట్టల బాంబు ఉంటుంది, ఇంతకు ముందు బ్లాగ్లో కూడా మీకు చూపించాము. ఇది ఉర్దూ స్కూలు రైట్ సైడ్, పిల్లలందరూ కూడా టైం బయటకు వచ్చారు ఆడుకోవడానికి. ఇక్కడన్నమాట లోపల పెట్రోల్ బంక్ ఉంటుంది,
ఇక్కడ లారీలు అవన్నీ ఉంటాయి, వీటి మధ్యలో నుంచి వెళ్తే మా ఇల్లు అనేది కనిపిస్తుంది. చూడండి అదిగోండి, అదే చూడండి ఎలా కనిపిస్తుంది మా ఇల్లు. వర్షం పడింది ఫ్రెండ్స్ నైట్, అందుకని నీళ్ళు ఫుల్ ఎక్కడ అక్కడ ఆగిపోయినాయి. ఇంటికి వస్తే వచ్చేసిన నేనైతే పప్పిని తీసుకొని నాన్నని ఫస్ట్ వెళ్ళమన్నాను, నేనైతే వెళ్తున్నాను లోపలి. పైనకైతే ఎక్కేస్తున్నాం. నాని గారి చెప్పు అక్కడ పడిపోయింది అన్నమాట వెళ్ళేటప్పుడు, అందుకని మళ్ళీ తీసుకొని వచ్చేసిన్నాడు. వచ్చేసినాం, వచ్చేసి ఇక మా చెల్లె అయితే పప్పిని వదిలేసింది బయటకు. అది చూడండి తిరుగుతుంది, ఇక అది కానీ ఆ చెప్పును తీసుకొని వెళ్తుంది ఇక ఆడుకోవడానికి. దానికి బయట ఉంటుంది కంఫర్టబుల్ అన్నమాట, ఫుల్ ఆడుకుంటుంది. దానికి దాహం వేస్తుందేమో అని వాటర్ కూడా పెట్టినాం. చూడండి వాటర్ అయితే తాగుతుంది. మా అందరి చెప్పులు కూడా అక్కడ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటన్నిటి తీసుకొని వాటిని కొరుక్కుంటూ ఆడుకుంటుంటుంది అన్నమాట అది. చూడండి ఇంకా దేనికోసం వెతుకుతుంది అది, చూడండి ఏది దొరికితే అవే. ఇక్కడ ఏంటంటే మేము కవర్స్లో ఏమేమి తెచ్చుకున్నాము చూస్తున్నాము, మేము చూస్తున్నామని పప్పి కూడా చూస్తుంది. కవర్లో ఏం తెస్తున్నారో నాకు ఇవ్వట్లేదని, అందుకని అదే అక్కడ మాట్లాడుకుంటున్నాం. అది చూడండి వెనకాలం తిరుగుతుంది వేసేంత వరకు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక్క వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అందరికీ.